फ्रेंड्स वेलकम बैक टू कोनंगी एंटरटेनमेंट्स एंड अंदर की जय माताजी। सो ई रोज वच्चेसी नेनु दूलपेटलो उन्नानु। सो इक्कड़ा ई शेड वच्चेसी ध्रुव सिंग कलाकारंडी। सो मीकु इक्कड़ा मनकी दुर्गा माता ए विधंगा उन्नायी अंड डिजाइन्स ए विधंगा उन्नायी अंड एन्नि फीट्ल नुंचि एन्नि फीट्ल वरकु उन्नायी अनैते चूपिद्दामनैते मी मुंदुकु वच्चेसानु। अंड मनमु गणेशुलनु चूपिंचिनप्पुडु कूडा ई शेड कैते वच्चामु। गणेशुलु कूडा मस्तुंडे। सो इप्पुडु मनं दुर्गा मातनु कूडा एक्सपेक्ट चेयोच्चु। चाला चाला बागुन्नायि डिजाइन्स अंड फीट्स। सो मनं ओकसारि अयिते लोपलिकि वेल्लि चूसुकुंदां ए विधंगा डिजाइन्स उन्नायि एन्नि फीट्स अनेदि। सो अम्मवारिनि चूडडानिकि अयिते मीरु रेडी उन्नारु कदा। सो ओकसारि अयिते लोपलिकि वेल्लि चूसुकुंदां रंडि। लोपलिकि अयिते एंटर अयितुन्नानु। दुर्गा मातलु अयिते ए विधंगा उन्नारु अनेदि चूपिस्तानु नेनु मीकु। सो अंदरिकि हैप्पी दसरा अड्वांस गा। मनकि नवरात्रुलकि एन्नि रोजुलु लेदु, इंका मनकि 9 डेस् उंदि। ఇక్కడ దుర్గమాతని అయితే చూస్తున్నారు కదా. సో మనకి ఇక్కడ దుర్గమాత వచ్చేసి నించోనుంది. బ్యాక్గ్రౌండ్లో అయితే సింహం అయితే వచ్చింది చూడండి. మనకి చాలా బాగుంది కదా. ఇగో దూరంగా మొత్తం చూపిస్తున్నాను. సో దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పార్ట్ అయితే చూసేసుకుందాము. మనకి డిజైన్ ఏ విధంగా ఉందనేది అయితే నేను చూపిద్దామని దూరం నుంచి చూపిస్తున్నాను. అండ్ ఇగో ఇటు సైడ్ కూడా ఉన్నాయి చూడండి దుర్గమాతలు, అవి కూడా చూపిస్తాను. దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పార్ట్ అయితే యూజ్ చేసుకుందాం మనకి దుర్గమాత డిజైన్ ఏ విధంగా ఉందనేది. ఓకేనా. సో మనం పైనుంచి చూసుకున్నట్టయితే ఇగో బ్యాక్గ్రౌండ్లో అయితే మనకి సన్ ఎలా అంటే సన్ డిజైన్ ఏ విధంగా ఉంటుందో ఆ డిజైన్ విధంగా అయితే పెట్టేశారు. సో మనము శారీ వర్క్ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇగో కొంచెం మనకి డిఫరెంట్ గ్రీన్లో అయితే ఉంది. అండ్ మనకి నగలు కూడా చూస్తున్నారు కదా. మనకి వడ్డానంకి ఒక చైన్ ఆఫ్ అయితే మనకి గోల్డ్ వర్క్ అయితే అయింది. అండ్ బ్యాంగిల్స్, ఇంకా మనము మెహందీ వర్క్ ఉంటుంది కదా. సో హ్యాండ్కి పారాణి వర్క్, సో అది కూడా ఇగో ఈ చేతికి అయితే అయిపోయింది. ఇంకా చేతులకు వెయ్యాలి. అండ్ ఇగో పైన ఇట్లా చూస్తున్నట్టయితే ఇగో కిరీటానికి అయితే ఇంకా వెయ్యలేదు. వాటికి కూడా వేస్తే ఇంకా చక్కగా కనిపిస్తుంది అమ్మవారు కూడా. అండ్ ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా సింహం అయితే ఏ విధంగా ఉంది చూడండి. సో గంభీరంగా చాలా బాగా పెట్టారు కదా. మనకి దుర్గమాత వెనకాల అయితే ఇగో ఇట్లా నించుని ఉన్నట్టు అయితే పెట్టారు డిజైన్. అండ్ డిఫరెంట్గా ఉంది మనకి మాతలో ఇట్లా నించుని ఉండడం. నాకు కొంచెం భారత్ మాత ఉంటుంది కదా. సో ఆ స్టైల్లో అయితే అనిపించింది నాకు దుర్గమాత. సో ఇంకొక దుర్గమాతను అయితే యూజ్ చేసుకుందాం మనము. సో ఇక్కడ మనం ఇంకా ఒక దుర్గమాతను అయితే యూజ్ చేసుకుందాము. సో ఇక్కడ మనకి దుర్గమాత అయితే కూర్చొని ఉంది. ఇగో ఇక్కడ కూడా ఒక దుర్గమాత ఉంది. సో ఈ దుర్గమాతకి మనకు ఓన్లీ వైట్ పెయింట్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా మనకి వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. సో మనకి ఇంకా 9 డేస్ ఉంది కాబట్టి 9 డేస్లో వర్క్ అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా మన కలరింగ్ అయిపోయిన దుర్గమాతను అయితే. సో మనం ఒకసారి దగ్గరికి వెళ్ళి టాప్ టు బాటమ్ అయితే యూజ్ చేసుకుందాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పైనుంచి అయితే మన దుర్గామాతని. సో మనకి బ్యాక్గ్రౌండ్లో కూడా డిఫరెంట్గా అయితే డిజైన్ వచ్చింది. అండ్ ఇగో ఇక్కడ దుర్గామాతను చూసుకున్నట్టయితే గరుడ ఉండదు కదా. సో గరుడ రూపంలో అయితే ఇట్లా బ్యాక్గ్రౌండ్ సింహాసనం సీటుకి అయితే వచ్చింది. సో ఇక్కడ మనకి దుర్గామాత వచ్చేసి సింహాసనం మీద కూర్చొని ఉంది. అండ్ ఇగో లయన్ కూడా చూడండి ఏ విధంగా ఉందో. సో మనకి దుర్గామాత అయితే టోటల్గా కంప్లీట్ అయింది. కొంచెం మనకి పారాణి వర్క్ ఒక్కటి ఇన్కంప్లీట్ ఉంది. మొత్తం మాతాజీని చూసుకున్నట్టయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. గోల్డ్ వర్క్ కూడా అయిపోయింది ఇంకా మనకి. సో ఇవి ధ్రువ సింగ్ కలకర్ షెడ్లో అయితే ఉంది. సో ఇది ఇక్కడ ఇటు విగ్రహాలు ఉన్నాయి కదా. సో మనము ఎంట్రెన్స్లో చూసుకున్నాం కదా సేమ్ అవే విగ్రహాలు. కొంచెం మనకి బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ ఉంది చూడండి. ఇక్కడ వచ్చేసి పైన రేణుకా ఎల్లమ్మ ఉంటుంది కదా. సో రేణుకా ఎల్లమ్మని అయితే పెట్టారు చూడండి దుర్గామాతకి పైన. సో బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఇవన్నీ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇగో ఇక్కడ కూడా చూసేసుకున్నాము. మనకి ఇక్కడ వచ్చేసి పాములు వచ్చాయి చూడండి ఇటు ఫైవ్ అటు ఫైవ్. అండ్ ఇక్కడ రెండు అంటే పాములు పాముకి సంబంధించిన దేవుళ్ళు ఉంటారు కదా. సో ఆ దేవుళ్ళని అయితే పెట్టడం జరిగింది చూస్తున్నారు కదా మన మాతనైతే. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే చూశారు కదా మన దుర్గామాతని. సో ఈ షెడ్ వచ్చేసి మనకి దూల్పేటలో ఉన్న ధ్రువ సింగ్ కళాకారు అండి. సో ఎవరైనా దుర్గామాతని కొనడానికి ట్రై చేస్తున్నట్టయితే ఒకసారి వచ్చి ఈ షర్ట్లో కూడా చూడండి. పక్కా నేను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ అంతవరకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు కొనంగి ఎంటర్టైన్మెంట్స్ అండ్ అంతవరకు బాయ్.
మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొనంగి ఎంటర్టైన్మెంట్ అండ్ అందరికీ జై మాతాజీ. సో ఈరోజు వచ్చేసి నేను ధూల్పేటలో అయితే ఉన్నాను. ధూల్పేటలో సుందర్ కళాకారు తెలుసు కదా ఎంత ఫేమస్. ఏదో సో మనం ఆ షెడ్కి అయితే వచ్చేసాం. మనకి దుర్గామాతలు ఏ విధంగా ఉన్నారు అండ్ డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ మనకి ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి అండ్ మనము గణేష్లది కూడా ఇక్కడే తీసాము గుర్తుందనుకుంటా అందరికీ. సో మనకి దుర్గామాతలు కూడా తయారు చేస్తున్నారు కాబట్టి దుర్గామాతలు ఏ విధంగా ఉన్నాయి అండి, దుర్గామాతలు అంటేనే అసలు మొత్తము ఇట్లా డిజైన్ వరకు మస్తు అంటే షైనింగ్ బాగా ఇస్తారు కదా. సో మనకి లోపల ఏ విధంగా ఉంది అనేది అయితే యూజ్ చేసుకుందాం. రండి ఒకసారి. నేనైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కొనడానికి అయితే రెడీగా ఉన్నారు. సో అమ్మవార్లని చూడండి ఇక్కడ. సో ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగుంది. ఇగో ఎదురుగా చూడండి ఎంత చెంకాయిస్తున్నారో అమ్మవార్లు. సో మీకు ఒక్కొక్క విగ్రహాలు అయితే వివరించి చూపిస్తాను. సో అమ్మవార్లు అయితే చాలా ఉన్నారు మనకి ఈ షెడ్లో. సుందర కళాకారి ఇది వచ్చేసి మనకి ధూల్పేటలో ఉంది. సో ఒక్కొక్క అమ్మవారిని అయితే వివరించి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మనకి అమ్మవారు వచ్చేసి మనకి ఎంట్రన్స్లోనే ఉంది. చూస్తున్నారు కదా అమ్మవారి ముఖంలో అయితే ఎంత కళగా ఉందో. సో మనకి ముక్కు పుడక ఇంకా మనకి నగలు ఉంటాయి కదా. సో మనకి అక్కడ మొత్తం ఇట్లా ప్యాచ్ వర్క్ అయితే పెట్టడం జరిగింది చూడండి. మనకి ఇగో ఇక్కడ పైన సింహము అండ్ మనకి వెనకాల. సో ఇక్కడ అమ్మవారు వచ్చేసి మనకి ఇగో గరుడ ఉంటారు కదా. సో గరుడ మీద అయితే కూర్చొని ఉన్నారు. సో సోల్డ్ అవుట్ అంటే మనకి ఆల్రెడీ బుకింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ అమ్మవారు ఇంత చక్కగా కనిపిస్తున్నారు చూడండి, చాలా అందంగా ఉన్నారు. అండ్ మనకి ఇగో ఇక్కడ సింహం మీద కూడా కూర్చొని ఉంది చూడండి, గంభీరంగా సింహము అండ్ ఇగో గరుడు అండ్ మన అమ్మవారిలో అమ్మవారి ముఖం కళ అయితే చాలా బాగుంది. అండ్ మనకి గరుడ కూడా ఇంత కోపంగా అయితే ఉన్నారో చూడండి. సో మనకి గంభీరంగా అయితే పెట్టారు ఫేసెస్ అయితే. సో ఆల్రెడీ మనకి ఇది బుకింగ్ కూడా అయిపోయింది. అండ్ అమ్మవారి ఫేస్లో కళ కూడా చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇంకొక అమ్మవారిని అయితే యూజ్ చేసుకుందాం రండి. సో ఇక్కడ అమ్మవారిని అయితే చూడండి మనకి ఏ విధంగా కనిపిస్తుందో. సో మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ అందరికీ సారీ, కొంచెం ఇదో క్రౌడ్ ఎక్కువ ఉంది అందుకే ఇట్లా అందరు వస్తున్నారు. అండ్ డిజైన్ కూడా చూసినట్టయితే ఇట్లా కొండలలో అమ్మవారు కూర్చొని ఉన్నట్టయితే చూపిస్తున్నారు. సో ఇగో ఇక్కడ సింహాలు అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక చిన్న సింహం అండ్ ఇక్కడ ఒక పెద్ద సింహము. సో ఇగో చూడండి అమ్మవారు మనకి ఎట్లా అయితే కూర్చొని ఉన్నారో. ఒక అడవిలో అయితే ఇట్లా కూర్చొని ఉన్నట్టు బ్యాక్గ్రౌండ్ అయితే అది పెట్టారు. అండ్ ఇగో మన బొజ్జ గణపయ్య కూడా ఉన్నారు ఇక్కడ. సో ఇదండి ఇంకొక డిజైన్. సో మనం ఇంకొక డిజైన్ కూడా యూజ్ చేసుకుందాం రండి. సో ఇక్కడ అమ్మవారి ఫేస్ని అయితే చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ బొట్టు ఇంకా మనకి ఇట్లా పెదాలకి లిప్స్టిక్ టైప్ అయితే ఇట్లా డిజైన్ అయితే చేస్తున్నారు చూడండి. సో మీకు దగ్గర నుంచి చూపిద్దామని అయితే నేను మొత్తం జూమ్ చేశాను. సో ఐలాషెస్ ఉంటాయి కదా, సో అక్కడ అయితే మనకు వర్క్ జరుగుతుంది చూడండి. సో ఇక్కడ కూడా అమ్మవారిని అయితే యూజ్ చేసుకున్నాము. ఇక్కడ అమ్మవారు కూడా మొత్తం మనకి వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా అమ్మవారి ఫేస్ అండ్ మనకి నగలు ఇవన్నీ ఎంత మొత్తం ఇట్లా నిండుగా కనిపిస్తున్నారు అమ్మవారు. అండ్ మనకి ఇగో పారని వర్క్ కూడా అవసరం లేదు, ఇట్లా మొత్తం మస్తు పెట్టారు అసలు చేతులకి. సో చూడండి మనకి సింహం మీద అయితే కూర్చొని ఉన్నారు, గంభీరంగా అయితే కనిపిస్తున్నారు.
సో అమ్మవారు అయితే చూడ చక్కగా ఉంది. మనకి సింహం అయితే గంభీరంగా పెట్టారు. అండ్ అమ్మవారి ఫేస్ కలర్లు కలర్ కూడా చూడండి. మనకి అమ్మవార్లు అంటేనే ముక్కు పుడక. సో ఆ ముక్కు పుడక డిజైన్ కూడా చూడండి, ఎంత చక్కగా ఉందో అసలు. సో ఫేస్ ఇక్కడ చిన్న దగ్గర కూడా చూడండి, చిన్న దగ్గర కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో, చాలా బాగుంది. అసలు అమ్మవారి ఫేస్ లో కలర్నే వేరు ఉంది. అండ్ మనం ఇంకొక అమ్మవారిని కూడా యూజ్ చేసుకున్నాము. సో మనకి ఇగో ఈ పక్కనే వర్క్ జరుగుతుంది. నేను ఇందాక చూపించాను కదా ఇట్లా లిప్స్ ఇవన్నీ అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే బొట్టు ఉంటుంది కదా అక్కడ చేస్తున్నారు. సో ఇక్కడ అమ్మవారు కూడా మనకి మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ పెదవులకి ఇంకా మనకి బొట్టు వర్క్ ఇంకా మనకి ఐ లాషెస్ ఇవన్నీ చిన్న చిన్న వర్క్ పెండింగ్ ఉన్నాయి. సో అవి అయితే యాంగిల్ చూస్తున్నారు కదా మొత్తం కంప్లీట్ చేసేస్తున్నారు. సో మనం ఇంకొక అమ్మవారి దగ్గరకు కూడా వెళ్ళిపోదాము. ఇగో ఇక్కడ అమ్మవారు కూడా మొత్తం అయిపోయింది మనకి చూడండి, మొత్తం అయిపోయింది. కానీ పక్కకు సింహాలు అయితే కాలేవు. సో కింద సింహానికి అయితే అయిపోయింది మనకి వర్క్. సో ఇగో ఇంకా వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి. సో చూద్దాము మనకి సింహానికి అయితే ఇగో రియల్ హెయిర్ టైప్ అయితే పెడుతున్నారు చూడండి సింహానికి. సో ఇక్కడ సింహానికి అయితే ఇగో ఈ బెడ్షీట్ టైప్ అయితే చూస్తున్నారు కదా, సో అది మనకి రియల్ హెయిర్ టైప్ అయితే పెడుతున్నారు చూడండి. సో ఇట్లా పెడుతున్నారండి, మస్తు కనిపిస్తుంది కదా ఇంకా మనకి చూడండి, ఇగో చాలా బాగా అనిపిస్తుంది కదా. సో మనకి ఇక్కడ ఇగో అమ్మవారు చాలా వరకు అయితే సోల్డ్ అవుట్ అయి ఉన్నాయి, ఎందుకంటే అందరు కొనేస్తూనే ఉన్నారు. మనం ఇంకొక విగ్రహాన్ని అయితే యూజ్ చేసుకున్నాము. సో ఇక్కడ మనకి ఇంకొక అమ్మవారిని అయితే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ అమ్మవారి కూడా చూడండి, ఇగో హెయిర్ అయితే ఇగో రియల్గా ఉన్నట్టు పెడతారు చూడండి హెయిర్ ఇవన్నీ. సో చాలా బాగుంది కదా, గంభీరంగా సింహము అండ్ ఆ హెయిర్కి సూపర్ కనిపిస్తుంది. ఇంకా అమ్మవారికి అయితే ముక్కు పుడికతో అందాం, ఇంకా ముక్కు పుడిక ఇంకా మనకి నగలు కూడా చూడండి చాలా బాగున్నాయి కదా డిజైన్స్. సో మన అమ్మవారు అయితే ఇదండి. మనం ఇంకొక అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇంకొక డిజైన్ చూసుకున్నాము. సో ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే పాములు అయితే వర్క్ జరుగుతుంది చూడండి, పాముల వర్క్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ అమ్మవార్లని అయితే చూస్తున్నారు కదా, మనకి ఇంకా వర్క్ కొంచెం పెండింగ్లో ఉంది. కొంచెం మనకి ఇగో ఇక్కడ అమ్మవారు అయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, బ్లాక్ కలర్లో ఉంది కదా కొంచెం. సో మనకి శారీ వర్క్ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా ఇగో ఇక్కడ అమ్మవారికి ఇంకా మనకి కలర్స్ ఇవన్నీ ఇస్తూనే ఉన్నారు. అండ్ వర్క్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా. ఇంకా మనకి 9 డేస్ ఉంది, పాపం వీళ్ళు ఎంత కష్టపడాలి కదా. సో చూడండి, సో మనకి డిజైన్ వర్క్ ఉంటుంది కదా దానికోసం అయితే పెడుతున్నారు ఇక్కడ అమ్మవారిని ఇంకా రెడీ అవుతున్నారు. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇక్కడ ఈ షెడ్లో మన మాతాజీలని అయితే చూశారు కదా. సో మరొక షెడ్తో మీ ముందుకు వచ్చేసాను. అంతవరకు మా ఛానల్ని చూస్తూనే ఉండండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు కొనంగి ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఇంకొక కొత్త షెడ్ అండ్ కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేసాను. అంతవరకు బాయ్.